వా, దీనికి కాంబినేషన్ ఇది మస్తు ఉంటుంది. ఏ బుడ బాబు లేచిన వారా, నేను బొట్టి పెట్టలే, బోడ ఉన్నాడు నిద్రమ్మకుందా. టేక్ యువర్ వన్ గ్లాస్ జ్యోతి, వచ్చిన ఇగో ఇంత పై పల్లెలుడు ఇలా ఫస్ట్ టైం తగ్గింది నాకు ఇంత పెద్ద ప్యాకెట్ ఓపెన్ చేస్తా. ఏమని చదివి మిషన్ చెక్కనా? అది ఖరాబ్ అయింది అమ్మ, అమ్మ జ్ఞాపకార్థం మా మిషన్ ఇంకా పనిచేస్తుంటా గ్రేట్. అసలు రే బుడ బాబు జ్యోతి బిజీ బిజీ చూసినా. పెద్దమ్మ స్నానానికి పోయింది, వాటర్ పెట్టి వచ్చింది, వేడి వాటర్ చల్ల చల్ల విడిపడుతుంది, వాన పడతాడు నిజంగా. క్రియాలు చావు తాగురు ఇగలాతున్నాయి, ఇట్లా ఇగలాతే తినబుద్ధి కాదు, తాగుబుద్ధి కాదు. ఏం జ్యోతి వాసన పెంచుకోవద్దు, నువ్వు ముక్కు ముసుకొని తాగాలి అంతే. శిరిష తాగుతూ నువ్వు తాగవా జ్యోతి, బుద్ధి చేతితో సరే నా చేతి నుంచి తీయకూడదు. నేను చెక్క వేసిన నీకు అంత అనుమానం ఉంటే వీధిలో పెట్టు, అనుమానం ప్రమాదం ఇది తీసుకో జ్యోతి, నీ ఇష్టం ఇచ్చిందా. ఇంకా కావాలంటే అది ఏమంటారు జల్లి తీసుకొచ్చి జల్లి గంట అంటారా, చాయ్ పత్త పట్టేది దాంతో నువ్వు పోయాలా జ్యోతి, పోస్తా నీట్గా వస్తుంది, ఏ పురుగు రాదు. ఆ పురుగులో జిజ్జు వస్తుంది కానీ పురుగు అయితే రాదు. వాసన పిచ్చుకొని తాగుతుంటు గట్లా ఇట్లా జ్యోతి నాకు అర్థం కాదు. కానీ కానీ లేపు నువ్వు కూడా రేపు చిరిసా, కానీ తిరా తాగినాకే తినాలి, తిన్నాక కాదు, తిన్నాక కడుపులో ఏం పడుతుంది, ఇది నాదేనా, నేను కూడా తీసుకుంటున్నా. కానీ వద్దా సూపర్ ఉంది కదా, మంచిగా జ్యోతి నేను తాగిన ఆలోచన. ఇది ఎవరిది దేనికైనా ముందుంటావు, నాకు అదొకటి ఇష్టం నీదంట. భయపడినా భయపడకుండా చేయాలనుకుంటే పని పక్కా చేస్తుంది, అవునా కదా. చేపల కుట్టురే అంటే మాకే సతాయిస్తుంది జ్యోతి అని అన్నారు. మరి ఇప్పుడు రెండు చేపలు గ్రేట్ జ్యోతి, నువ్వు వీడియో తీయలే? తీయలే. నేను లేకపోతే వీడియో తీరిగా ఏం జ్యోతి గారు వేస్తారు, మంచి ఆవును గడ్డ వేసిన మస్తు వేస్తుంది ఆవైతే. ఇలా పప్పు వస్తాడేమో, మధ్యాహ్నం వస్తాడు వాడు తింటుండు అని డ్రెస్ మంచిగా పోతుంది. ఎట్లున్నాడు ఏమో ఒకటి దమ్ పట్టింది, ఎట్లది మంచి తీయ ఉంది, మజాలాగా మజాలా ఉందా, కలర్ అట్లేదు కదా చూసా, వైట్ కలర్ ఉంది, వైట్ మజా తీయ ఉంది. వా 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 వా, ఎప్పుడు తెచ్చారు, ఏం కథ, ఎప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడే చదువుతున్నాం కదా, ఎప్పుడు తెచ్చారు ఎప్పుడు చదువుతారు, ఇన్ని రోజులకి మూటలు మురిగి మురిగి అట్నే పెట్టారు. నాలుగు రోజులు అవుతుంది మరి ఎందుకు, ఇప్పుడు టైం దొరకలేదు కదా, ఇప్పుడు టైం దొరికింది, మంచి పండుకురాని రెస్ట్ ఇచ్చినప్పుడు రెస్ట్ తీసుకుని పండుకోకపోతే కదా. ఎందుకు అన్న రెస్ట్ ఇయ్యలే మీకు, ఇలా ఎందుకు పడుకోనికి, నేను కలిసిపోయి గేమ్ ఆడి పండుకుంటే పండుకోనికి పండుకోడికి మంచి రెస్ట్ తీసుకుంటారేమో అనుకుంటున్నా. పాన మబ్బు ఎక్కుతుంది, ఆ మబ్బు మీద ఉండే అనుకో ఏం పని కూడా చేయకపోతే. ఈ రోజు మీకు అందుకే ఇచ్చిన కదా, ఏం పని చేయకుండా ఉండదు, ఇంట్లో పని అయినా వేయాలి కదా, లేచి అన్నం కూర ఉండాలి. అయింది వండగాలి సరే సార్, అయితే మరి ఇచ్చేది మళ్ళీ ఇవన్నీ ముంగట వేసుకుని ఎప్పుడు కావాలి ఇవన్నీ ఎంతసేపు ఒక్కొక్క డబ్బాలో ఊసి పెట్టాలి ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ చూసుకుంటది అట్లా చిన్న చిన్న అంటే నీళ్ళు ఎక్కువనే అనుకో అడవులు గుమరిస్తాం, అది ఒకటే బకెట్ ఇచ్చి నీకు స్నానం చేయమన్నాం అనుకో మోతాదు మెదులుకొని స్నానం చేస్తారు, ఇది కూడా అంతే సంసారం అంతే. కడుపు నుండి అనిపిస్తే కొన్ని కాపాడుకోవాలనుకుంటే
మనం ఇంత కష్టపడి చేసేది తిండికే కదా, మరి అందుకే మనం తిండి తినలేదు చెప్పు, ఇవన్నీ వేస్ట్. తిండి తినకడికే తిందాలి, తినకుండా ఉలకపోస్తారు అది నచ్చు. అందుకనే మన ఇంట్లో మాక్సిమం ఏం ఉలకపోయాం అనుకో, కానీ తినేకాడికే చేసుకుంటాం. కానీ ఇక గిట్లా తెచ్చుకున్నాం అనుకో, చూసుకుంటా తినాలన్నట్టుగా అనిపిస్తుంది. లేకపోతే విచ్చేలే వండు పడడు వండు పడే మన ఇంట్లో వాడేయంలే, మన ఇంట్లో అంత ఉండదు. చూద్దాం ఇవి ఎన్ని రోజులు కాపాడతారు. ఇవో నేనుకున్నాము ఇవే సామాన్లు, ఇవి ఇంకెన్ని రోజులు కాపాడాల్సాక ఒక మూడు సార్లు ఇడ్లీ పిండి దోశ పిండి రుబ్బినమంటే పప్ప అయిపోతుంది. ఇంకేమంటే చట్నీ రోజు గుణపప్ప, గుణపప్ప ఇడ్లీకి వాడతారా? ఇడ్లీ పిండికి దోశలకి ఇవన్నీ ఏం పప్పు నాకు అర్థమే కాదు. అసలు ఎప్పుడు పోయినా అవటం నాకు ఏదో పుట్నాల పప్పు ఎప్పుడు పోయినా తిరిగి రెడీ ఉంటుంది కూడా బాగా గుర్తుపడతా. ఇది పుట్నాల పప్పు, ఇది శనగపప్ప, ఇది పెసర, ఇది బీరకాయల కూర వేసారు కూడా పెసరపప్పు, ఇది శనగపప్పు. ఈ రెండు పప్పులు నాకు డిఫరెన్స్. ఇది శనగపప్పు, మరి ఇది రెండు తేడా అని చెప్పు. శనగపప్పు జడ్డు ఉంటుంది, కందిపప్పు చిన్న ఉంటుంది, ఇది ఆవాలు అంతేనా, ఇది మిర్చిల పిండి కరెక్టేనా? ఎందుకంటే ఇప్పుడు ఈ కథ బాగా గుర్తుంది నాకు. ఇది గుండు, అది పల్లి, అది బాగా తింటాడు నాకు తెలుసు. అది చక్కెర ఇది ఉప్పేనాయ్, ఇది మళ్ళీ డౌట్ జీలకర్ర సోంపు సాజీరనా? నాకు ఈ మధ్య సోంపు తింటాం కాబట్టి జీలకర్రకి సోంపు తెలుస్తలేదు. సోంపు తెల్లగుంటుంది, జీలకర్ర సాజీర సేమ్ ఉంటది, కాకపోతే జీలకర్ర దొడ్డుంటే సాజీర సన్నగా ఉంటది. స్మెల్ ఎట్లా వస్తుంది? రెండు సేమ్ వస్తాయి, అది మసాలా స్మెల్ వస్తుంది, ఘాట్ వస్తుంది. అయితే వాసన చూసి వాడాలి, అప్పుడు లేనప్పుడు గుర్తుంటుంది. ఇదేంది దొడ్డు దొడ్డు కాబట్టి మనకు సంబంధం లేదు. సన్నుకు మదేలే ఇదేనా? ఇదేనా? అది సన్నుకు ఇదేం మరి? ఇది ఇడ్లీ రవ్వ, ఇది ఇడ్లీ రవ్వ, మళ్ళీ ఇదేంది? అరే రెండు గంటలు నానబెడతారు కదా, సంతోషాలకి అయిపోతుంది. వారం ఒకసారి అనుకున్నా, మూడు వారాలలో ఒక్కొక్కసారి పోసుకుంటే ఇది అయిపోతుంది. రెగ్యులర్ చేయదు కదా, అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఒకసారి ఒకసారి ఇంకేడ ఏడ మిగిలితే ఏడ వేస్ట్ చేస్తాం మనం. చూద్దాం ఇది ఈ మంత్ కాపాడుతారు కాపాడుతారు. చూద్దాం ఈ మంత్ వస్తాయి ఇవి, ఇక నెక్స్ట్ మంత్ మళ్ళీ పోవాల్సి వస్తుంది. ఏమైందిరా ఇవన్నీ చింపేసిన మీరు క్లీన్ ప్లేస్ వాడరు కదా? సిరిస వాడతాను అప్పుడప్పుడు, నేనే వాడినా కానీ అందరు ఇవే వాడుతున్నావు. నా జుట్టు చూసిపోతుంది అన్న భయానికి ఇందులో వాడుతున్నాను. ఇందులో కాస్ట్లీ బట్ స్ట్రాంగ్లీ రిజల్ట్ ఉంది కాబట్టి అదే వాడరీ. జుట్టు అయితే మెయిన్ ఇందులో ఇప్పుడు ఇందులో ప్లస్ షాంపూ కూడా కదా, ఇప్పుడు అవి రెండు అయినాయి. ఒకప్పుడు క్లినిక్ ప్లస్ షాంపూ పారాషూట్ నూనె. ఇందులో సోప్స్ ఉంటాయా? సోపులు ఏమో తెలియదు. వద్దు పెరిగేటప్పుడు ఎంత ఆనందం ఉంటుందో, ఊసిపోయేటప్పుడు అంతే బాధ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కాపాడుతారు. అందుకని ఇందులో పైసలు పోతే పోతాయి అని చెప్పి అంత కాస్ట్ పెట్టి కొట్టి అన్నకు కూడా పెరుగుతుంది అట జుట్టు. వాడతాయి మెల్లగా వాడు మళ్ళీ వర్షం వస్తుంది. చూసిన ఎంతసేపు రాసిరు సార్? వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. తీసేడే సార్? ఆనే మళ్ళీ ఆరిపోయినాయి. లైట్ అరణి కదా, ఇంట్లో వేసుకుంటే సరిపోతుంది. వర్షం నమ్ముకుంటే నిన్నట్లేక మొత్తం అయిపోతుంది. రాత్రి వాన చూసినా చూస్తున్న చూస్తున్నా మొత్తం ముద్ద ముద్ద అయిపోయిన బట్టలు అయిపోయినాయి. ఉరుకు మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది. క్లిప్పులు తీస్తారా? క్లిప్పులు తీసుకుందరూ వెళ్తాయి కదా. ఏంది అసలు అర్థం కాదు అసలు. ఏం తింటున్నావురా? వద్దు ఏంది? డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ నాన్న? అది డ్రాగన్ ఫ్రూట్ స్కూల్ తీసుకున్నావా? బాక్స్ తీసుకున్నావా? గుడ్ రాయ్. నీ జడలు ఇంకా ఉన్నాయి రెండు. కాకరకాయ తినేసిన? కాకరకాయ తినేసిన? కాకరకాయ చిన్న పొట్టు కూడా లేదు. నీ కాకరకాయ పెట్టారా? లేడీస్ ఫింగర్ పెట్టారు. లేడీస్ ఫింగర్ పెట్టి మంచిగా తిన్నా, మంచిగా జుట్టు పెరిగినాయి. జుట్టు పెరిగినదా? అందుకే రిబ్బన్లు వేసుకున్నావా? గుడ్ గర్ల్. ఇక తమ్ముడు కూడా పెట్టి, తమ్ముడు కూడా వస్తుండు. తింటావారా? తిన్నానా? తినకి డాన్స్. అరే తమ్ముడు వస్తుంది దగ్గరికి. ఎట్లా వస్తున్నారు? పెట్టు తమ్ముడు పెట్టు, తమ్ముడు పెట్టుకొద్దిగా.
తినండి తినండి నాన్న, మంచిగా తినట్టు మంచిగా తినట్టు. వీళ్ళు ఏదో చేస్తా ఉన్నారు, ఇంకా అయిపోలేదు చెప్తే కుట్టుడు నాకు అర్థం కాదు. ఏం కుడుతురు అప్పటి నుంచి ముగ్గురు ఈనవరు ఏం కుట్టరు కూడా ఉంది కదా జ్యోతి, చేతి వరకు వేస్తుంది. ఏది బ్లౌజ్ అవి నాకు కరెక్టే ఉండే, వీళ్ళకి లూజ్ అయినాయి కదా కుట్లు వేసుకురు. కుట్లు ఎప్పుడు ఇప్పలే, ఎప్పుడు కుట్లే వేసుకునే ఉన్నాయి. నేను బీట్రూట్ అనుకున్నా రెడ్ ఉంటాయి, వైట్ ఉంటుంది. అవును రెండు రకాలు ఉంటుంది, వైట్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది. వైట్ బాగుంటుంది. అలవాటు అయిందనకు భయం లేదు, ఎటు పడతాడే జారుతాడు. ఏమని చెప్తి ఏం చూసిన చెప్తి గిరి డాన్స్ పోయారా బర్త్డే పోయారు కానీ అదేదో లింగాన్ని పెట్టిరు, జ్యోతిర్లింగ. జ్యోతిర్లింగ రామేశ్వర రామేశ్వరమ్మ రామేశ్వరం శ్రీలంక అవుతారా జ్యోతి రామేశ్వరమ్మ ఒక్క జస్ట్ రామేశ్వరం జ్యోతిర్లింగ రామేశ్వరం జ్యోతిర్లింగ జ్యోతి రామేశ్వరం బోర్ ఎంత తొందరగా వాళ్ళు అంటే ఇది పోయి ట్రైన్లో వాళ్ళ కార్లో పోలేరు అదేడో పోయారు కరెక్ట్ అనుకో కానీ రామేశ్వరం కాదు రామేశ్వరం జ్యోతిర్లింగ జ్యోతిర్లింగ రామేశ్వరం అని పెట్టారు కానీ ఎగ్జాక్ట్ ఏమన్నా తెలియదు నాకు. భువనగిరి పాట ఏం జ్యోతి డాన్స్ ఆడింది తెలుసా ఫ్రెండ్స్ మస్తు ఎంజాయ్ అర్రే ఫస్ట్ టైం అబ్బా ముఖం చూడు ఎరిగిపోతుంది మరి ఎప్పుడు ఆడలే అట్లా నీతో ఆడ కదా ఎప్పుడు సిగ్గుపడతాడు అయిపోయిన చర్యలు సిద్ధ కలిసి ఏరిగా మస్తు ఉంటుంది నిజంగా మంచి డాన్స్ చేయొచ్చు కానీ గైనే చేయడానికి తీస్టోర్ ఉండాలి అది తీస్టోర్ కరెక్ట్ ఉంటే మంచి చేయబోతుంది మస్తు ఉంటుంది ఆడ పెట్టియాలంటే ఎవరికైనా చూసుకుంటే సిగ్గు అనిపిస్తుంది ఈ రోజు నేను తొందర ఎట్లు చచ్చతో చెత్త 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 అని తొందర ఏంది కాపాడుత ఇంకా సాయంత్రం సిక్స్టార్ట్ అవుతూనే ఉంది ఇప్పుడు లైట్ వేసి మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతూనే ఉంది వేరు మొత్తం కొడతాడు రాత్రి నా కలిసి అయిపోతుంది ఇంకా అయితే పాపా టూ సైడ్స్ కుట్టినా డాడ్ ఉండి ఫోర్ సైడ్స్ కుట్టాలా పోకుంటుంటది అని చెప్పేది చెప్పింది ఫోర్ సైడ్ కుడితేనే బాగుంటుంది మరి అందుకనే మళ్ళీ కుడుతుంది కుట్టినప్పుడు మళ్ళీ కుడుతుంది ఇప్పుడు సరే గుట్టేసేయ ఏం చేస్తున్నట్లు వంట స్టార్ట్ చేసిరా మళ్ళీ కరెంట్ పోతుంది ఇప్పుడు అవుతుందా ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి తొందర కరెంట్ తీసేసారు రాత్రి పోయింది గుర్తుందా రాత్రి ఎంత సేపు పోయింది పోయి మళ్ళీ కుట్రాలి వా వేరే చపాతీ చేస్తున్నారా అనేటట్టు ఏం రాలే అయ్యో మరి వర్షం పడుతుంది నాన్న కూడా పోయిందట పాలు పోయారా కావచ్చు అచ్చా చెత్త తీసుకోలేదా మరి ఎట్లా వాళ్ళ గుడిసే ఉడుస్తారా అన్న దగ్గర ఉండదు చనిపోతా అన్న ఒకటే తీసుకోవద్దు వాళ్ళ వాళ్ళిద్దరికి ఎట్లా ఏం తింటారా లడ్డు కానీ తొందర వస్తున్నా బాగుండదు ఇంతసేపు లేట్ పోయారు ఈ పాటికి రాదు రెగ్యులర్ అన్న వస్తున్నా అసలు మరి అలా లేట్ అయింది వర్షం తీసుకొని వచ్చిన్నారు ఈ వర్షము వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఎప్పుడు కొడుతుంది ఎవ్వరు చెప్పదు మధ్యాహ్నం చూడరా చెప్పట్లు ఆగం చేసి మధ్యాహ్నం తీసినాక మళ్ళీ వాన లేదు ఏం లేదు అప్పుడు కొట్టిన వాన అంటే మళ్ళీ సడన్ గా నిన్న రాత్రి రాత్రి కొట్టింది కదా మన అన్నం తింటప్పుడు మనం చూసుకోలేదు సౌండ్ లేకుండా సడన్ గా కొట్టింది కేరా బుడ్డ బాబు బాగుందా నీకు బుట్ట రెడ్డి బాగుంది చపాతి కావాలంటే బాగుంటుందా అయిపోయినాక తిను సరే అయ్యో 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 ఏం తొందర అది నేను ఫస్ట్ టైం పన్నీర్ ప్రిపేర్ చేసిన హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని భయానికి కొన్ని పాలతో చేసిన అది ఇంత మంచి వస్తుందా నాకు తెలియదు అన్న పన్నీర్ వాసన రాదన్నా ఆవు పాలతో పన్నీర్ చేసిన మంచిగా వచ్చిందా మంచిగా వచ్చింది మొన్న జ్యోతి చేస్తే
చూస్తూ అయిందే వద్దే నాకు రాలేదు అన్నది. ఏమో మరి జ్యోతి అంత భయ పట్టించింది ఇది వస్తుందా రాదా అని చెప్పి నేను భయానికి చేసిన నాలుగు కరెక్ట్ గా. కానీ అది అట్లెందుకు వత్తున్నావు? కానీ మంచిగానే వచ్చింది. అయితే పంచి పాలతో మనకి ఏ బాధ లేదు, అన్ని అన్ని విధాలు చేసుకోవచ్చు అనమాట. నెయ్యి అవుతుంది, పెరుగు అవుతుంది, పాలు అవుతుంది, పన్నీర్ కర్రీ పన్నీర్ అవుతుంది. సూపర్ వచ్చింది, పన్నీర్ వాసన వస్తుంది, మంచిగా ఉంది. డన్. మరి ఇంకేదో మనం పాలు అనా, పాలు వేస్ట్ కాదు అయితే. రోజు పన్నీర్ కర్రీ ఉండరు రోజు రానా? అరే నిజంగా చెప్పాలంటే సిటీ అంటే పన్నీర్ చేస్తారు చూసిన, పన్నీర్ మసాలా కర్రీ తింటా, కానీ గిరాతో పన్నీర్ తయారైతే నాకు తెలియదు. నిజం చెప్తున్నా, లేకపోతే గీ స్మెల్ నాకు పడది. ఇక్కడ స్మెల్ వస్తుంది మరి, పన్నీర్ స్మెల్ రాదు కదా. సెట్ అయింది, ఇది ప్యూర్ కానా? ప్యూర్ అయితే స్మెల్ వస్తుందా? ఇదే మంచిది అసలు. అయితే నిమ్మకాయ వేసి చేసిన, ఇక నిమ్మకాయ ఇది అట్లనే ఉంది. అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డన్ సెట్ అయినట్టే రేపు పెద్ద గిన్నెడ్ చేసి. అంటే రోజు ఇది రోజు రోజు ప్రిపరేషన్ అది, ఇది వస్తుందా రాదా అని భయానికి నేను కొంచెమే చేసిన. పాలతో చేసిన లేకపోతే పాలతోటే బావి చేసింది. ఎంత ఎంత క్లీన్ వస్తుంది చూడు. అదే యోగిది, ఇట్లా డబ్బా షేప్ ఉంటే పన్నీర్ అంటారు. పన్నీర్ మసాలా వేసేవద్దా? అది పాలక్ పన్నీర్. పాలక్ పన్నీర్ అంటే పాలక్ పన్నీర్ అంటే మనం తిన్నాము గుర్తుందా, గ్రీన్ కలర్. అయితే నువ్వెప్పుడు తినలే కరెక్ట్గా. పాలక్ పన్నీర్ విత్ రోటీ తింటే నా స్వామి రంగా టేస్ట్ సూపర్ ఉంటుంది తెలుసా. నాకు ఇష్టం పాలక్ పన్నీర్ విత్ రోటీ. చూడకు బావా, తినేటోళ్ళు మరి తగ్గింది బాగా రాలేదు జ్యోతి. ఇంకా ఫోన్ చేస్తున్నా. ఇంకేం జ్యోతి? తిన్న టైం అయింది. నువ్వు పెట్టుకున్నా? తింటున్నా, ఆకలి అవుతుందా? మరొక చెప్పకుండా చెప్తున్నాయి. ఆల్రెడీ పెట్టేసింది శిరిషాన్ని. హోంవర్క్ అయిపోయినట్టు రాని అది ఈరోజు. రేపు వాళ్ళే కదా చెప్పిన, రేపు చెప్పి వద్దు. వద్దు అట్లా ఉండదు, అట్లా గ్యాప్ ఇచ్చినామంటే మళ్ళీ మర్చిపోతున్నాం. ఎప్పటికప్పుడు చేయాలి. ఇదిగో నిన్న ఒక్కొక్క రొట్టె గింత వచ్చింది. ఆ రొట్టె అయితే కడుపునేది తక్కువ ఏమండి. రైట్, ఆ సైజ్ చేయాలి. నాకు క్రికెట్ నువ్వు బయట పోయినా సాయంత్రం పొరాలు వచ్చారు అందరు. ఏ అదే అనుకుంటున్నా అలవాటైంది. గడ్డి మంచిగా ఉందన్నా? నాటేసాకనే కష్టం. నాటేసినాక చాలా జాగ్రత్త మేపాలి అప్పుడు అవును, ఎందుకంటే ఎటు పోలేము. పాలు చూడ, అవి నాలుగు ఉంటాయి. ఆ పిన్నీడి నాలుగిట్ల రెండే పిండినా క్యాన్ ఉండింది. పోతి వదిలే వదిలే అన్నది. లీటర్ అది ఎక్కువ అది క్యాన్. నువ్వు అప్పుడు అప్పటి నుంచి ఉండే కదా మన దగ్గర పాలు అది మొత్తం నిండితే ఎన్ని లీటర్ ఉంటుంది? అయితే అన్న లీటర్ నాది ఇచ్చినట్టే పాలు. అది నిండిపోయింది రా, రెండు విడితే ఇంకా రెండు అట్లే వదిలేసిన. రేట్ మనసు నిమ్మలంగా ఉంటే మనిషి నిమ్మలంగా ఉంటారు. ఇప్పుడు నీకు ఏమైంది? నిజంగా బకాయినా చెప్తున్నావు? అంటే లూజ్ అంటే ఫస్ట్ లూజ్ వస్తుంది, డబుల్ ఎక్సెల్ వస్తుంది. డబుల్ ఎక్సెల్ నుంచి ఎక్సెల్ ఏమేం తీర్చా తిన్నామా?